తెలంగాణ కాంగ్రెస్ పార్టీని రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ డిక్లరేషన్ ఆందోళనకు గురిచేస్తోంది దాని ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తే పార్టీలోని సీనియర్లకు చాలా మంది ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తోంది ఆ డిక్లరేషన్లోని ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకుంటే దాని ప్రభావం సోనియా గాంధీ కుటుంబం మీద కూడా పడే ఛాన్స్ ఉంది ఉదయ్ ప్లీనరీలోని చేసిన డిక్లరేషన్ ప్రకారం ఒక కుటుంబానికి ఒకటే టికెట్ వయసు డెబ్బై సంవత్సరాలు మీద పడిన వాళ్లకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకూడదు అదే జరిగితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కనిపించే ఫేస్ లు అయ్యే ప్రమాదం ఉంది రెండు గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది కొన్ని నియోజకవర్గాల్లో మినహా చాలా వరకు గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి ఒక గ్రూప్ రేవంత్ రెడ్డి వర్గం గాను మరో గ్రూప్ రేవంత్ రెడ్డి వ్యతిరేకమైనదిగా కాంగ్రెస్ క్యాడర్ విడిపోయింది ఆ రెండు గ్రూప్లను ఒకటి చేసే ప్రయత్నం ఫలించడానికి ఛాన్స్ కూడా కనిపించడం లేదు అభ్యర్థుల ఎంపిక విషయంలో పిసిసి స్క్రీనింగ్ కమిటీ తొలి సమావేశం గందరగోళంగా ముగిసింది ఆ సమావేశంలో మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ ready ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాలకం నచ్చకపోవడంతో అర్ధంతరంగా వెళ్లిపోయారని గాంధీభవన్ భవన్ వర్గాల టాక్ అయితే ఆయన ఇప్పటి వరకు దానిపై స్పందించలేదు ప్రస్తుతం జనగామ నియోజకవర్గంలోని తాజా పరిస్థితిని తీసుకుంటే రెండు గ్రూపులు ఎలా పుట్లాడుకుంటున్నాయో అర్థమవుతోంది అక్కడ మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తొలి నుంచి బలమైన కాంగ్రెస్ లీడర్ గా ఉన్నారు ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల కొమ్మూరి ప్రతాప్ రెడ్డి రాజకీయాన్ని నడుపుతున్నారు ఇటీవల శాసనసభ పక్షనేత బట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా గ్రూపులు పాదయాత్ర సవ్యంగా నడవాలంటే కొంబూరి గ్రూప్ దూరంగా ఉండాలని పొన్నాల కండిషన్ పెట్టారు ఆ మేరకు పెట్టడం బట్టి యాత్ర అప్పట్లో కొనసాగింది ప్రస్తుతం అక్కడి నుంచి పొన్నాలను తప్పించడం ద్వారా కొమ్మూరికి అభ్యర్థిత్వాన్ని ఇవ్వాలని డిమాండ్ వస్తోంది అక్కడ ఉదయ్ తీర్మానం డెబ్బై ప్లస్ ఈక్వేషన్ ను అమలు చేస్తే లక్ష్మయ్యకు టికెట్ వచ్చే ఛాన్స్ లేదు అప్పుడు రేవంత్ రెడ్డి వర్గీయుడుగా ఉన్న కొమ్మూరికి టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు ప్రస్తుతం సీనియర్లుగా ఉన్న జానారెడ్డి తన కుమారులకు టికెట్లను అడుగుతున్నారు కానీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక కుటుంబానికి ఒక్కరికి టికెట్ అదే జరిగితే నాగార్జున సాగర్ వరకు జానా కుటుంబికులు పరిమితం కావాలి అలాగే మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతిలో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వాలి అంటే హుజూర్ నగర్ లేదా కోదాడ వరకు ఉత్తమ్ కుటుంబికులు పరిమితం కావాల్సి ఉంటుంది ఇలాంటి పరిస్థితి రెండు టికెట్లను ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీలోని మాజీ ఎంపీ బలరాం నాయక్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజ కొండా మురళి కుటుంబం అంజని కుమార్ సీతక్కలకు వర్తిస్తుంది అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావాలనుకుంటున్న మైనంపల్లి హనుమంతరావు రెండు టికెట్లను ఆశిస్తున్నారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రేఖానాయక్ కూడా తన భర్తకు టికెట్ ఆశిస్తున్నారు ఇక మూడు సార్లు వరుసగా ఓడిన వాళ్లకు కూడా టికెట్ లేదని ఉదయపూర్ డిక్లరేషన్ చెబుతోంది ఒకవేళ ఉదయపూర్ డిక్లరేషన్ ను అమలు చేయాలని రేవంత్ రెడ్డి పట్టుపడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అంతేకాదు ఆ డిక్లరేషన్ ప్రకారం సోనియా కుటుంబంలోని ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వాలి ప్రస్తుతం సోనియా రాహుల్ ప్రియాంక యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు అలాగే ఏఐసిసి చీఫ్ ఖర్గేతో పాటు ఆయన కుమారుడు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు వాళ్ళకు కూడా కుటుంబానికి ఒకరికే అనే నిబంధన పెడతారా అంటే అసంభవం అందుకే రాష్ట్రాల్లోని కొందరు సీనియర్లకు రిలాక్సేషన్ ఉదయపూర్ డిక్లరేషన్ నుంచి ఉంటుంది ఆ విషయాన్ని దాటవేస్తూ రేవంత్ రెడ్డి వ్యవహరించడం సీనియర్లకు కొందరికి ఏ మాత్రం ఇష్టం లేదు దీంతో గ్రూప్ విభేదాలు తారస్థాయికి ఆయా నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి